नमस्ते जगनन्ना नमस्ते अम्मा బాగున్నారన్నా బాగున్నా తల్లి థాంక్యూ తల్లి నా పేరు కాకి కల్పన అన్నా బాపట్ల జిల్లా బాపట్ల మండలం బాపట్లలోనే ఉంటానన్నా నాకు ఇద్దరు పిల్లలు అన్నా 2007 లో మా వారు చనిపోయారు 2007 కాడ నుంచి నేను నా కష్టంతో పని చేసుకుంటూ నా పిల్లల ఇద్దర్ని చదివించుకుంటూ వచ్చానన్నా చదివించుకోలేను అన్న పరిస్థితుల్లో మీరు సీఎం అయ్యారన్నా మాకు ఎంతో సంతోషంగా ఉందన్నా నాకు అమ్మఒడి పిల్లడికి మా బాబుకి వచ్చేసి 2 సంవత్సరాలకి సంవత్సరానికి 15000 కాడికి 30000 నాకు అందించారన్న అంత గాను మీకు వందనాలన్న అంతే కాదన్న డిగ్రీకి చేరారన్న డిగ్రీకి చేరినాక జగనన్న దీవిన సంవత్సరానికి 13500 కాడికి 2 సంవత్సరాలు 27000 నాకు ఇచ్చారన్న మీరు విద్యా వసతి 20000 కాడికి 40000 ఇచ్చారన్న నాకు 2007 నుంచి నాకు ఫంక్షన్ లేదన్న మా వారు చనిపోతే అన్ని ఆఫీసుల చుట్టూ నాకు చదువు లేదు భర్త లేరు ఏమి తెలియదన్న నాకు కానీ నేను ఎవరిని అడిగినా ఏం చెప్పలేదు మీరు సచివాలయాలు పెట్టి మాకు ఎంతో మేలు చేశారన్న మీరు మా మేలు మాత్రం మేము మర్చిపోమన్న సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మాకు ఎన్నో చెప్పారు చెప్పి నాకు ఫంక్షన్ పెట్టిచారన్న అందుకని ధన్యవాదాలన్న నా పిల్ల పెళ్ళికి వచ్చేసరికి మాకు పేదరికం మేము సంపాదించి పెళ్లి చేసుకునేంత స్తోమత మాకు లేదన్న కానీ సచివాలయం సిబ్బంది మాకు చెప్పారన్న కళ్యాణ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకం ఉందమ్మ మీకు జగనన్న 1 లక్ష రూపాయలు ఇస్తారు అన్నని చెప్పారు ఆ ధైర్యంతో ఆసరాతో మేము బయట అప్పు చేసుకున్నామన్న అప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నామన్న ఈ రోజు 1 లక్ష రూపాయలు మా అకౌంట్ లో మీరు వేస్తున్నారంటే సొంత తోడు పుట్టిన అన్న కూడా మేము ఎవరు ఎయ్యరన్న మాకు కానీ ఎంతో సంతోషంగా ఉందన్న ఆ సంతోషాన్ని మేము ఎలా వ్యక్తం చేసుకోవాలో మాకెంత సంతోషంగా ఉన్నదో మేము చెప్పలేకపోతున్నామన్న ఈ రోజు మీతో డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడుతున్నామంటే ఈ పేదరాలకి ఏముండదన్న ఏం లేదు మీతో మాట్లాడే అసలు అర్హతే లేదన్న కానీ మీరు మా వైపు ఉన్నారు మాతో ఉన్నారు మాకు మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా దేవుణ్ణి అడుగుతున్నామన్న మళ్ళీ ఎంతో మంది నాలాంటి పేద అక్క చెల్లెలికి ఒక అన్నదమ్ముడై మా పిల్లలకు మేనమామయ్యి మీరు సంతోషంగా మాకు ఎన్నో పథకాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న థాంక్యూ అమ్మా ఆల్ ది బెస్ట్